జనస్పందన ఎలా ఉందని అడుగుతారేంటండి, జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్. ఇంత ఇంత స్పందన ఇంకేం కావాలండి చెప్పండి. యాక్చువల్గా ఉక్కత ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి జీవితాలకు ఒక ఫ్యాన్ వేస్తే ఎంత ఊరట అనేది కలుగుతుందో, అలాగ కష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ రాష్ట్రంకి జగన్ అన్న వస్తే అంత ఊరట కలుగుతుందండి. మామూలుగా లేదు సార్, ఈరోజు జగన్ అన్నతోటి ఆ పాదయాత్రలో మేము నడవడం అనేది రియల్గా మేము ఎప్పటి నుంచో అనుకున్న ఒక కళ నెరవేరింది. కానీ ఈరోజు మేము జబర్దస్త్ వాళ్ళు ఇక్కడికి దాకా వచ్చి అన్నను కలవగలిగామంటే మన యువ నాయకుడు కడప జిల్లా వాసి కాజా అమతుల్లా గారికి రియల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మాకు ఈ యొక్క హెల్ప్ చేసి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేయడానికి కారకులైన కాజా రహమతుల్లా గారికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఆయన జనం కోసం పడుతున్న ఇంత పెద్ద కార్యక్రమంలో మేము చేస్తే ఒక చిన్న ఆయన అన్నీ వదిలేసి జనం కోసమే పాటు పడుతూ ఆయన చేస్తున్న ఈ పాదయాత్రలో ఆయన అడుగులో అడుగేసుకుని రావడం అనేది రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నేను కానీ మా జబర్దస్త్ వినోదిని కానీ మా టీం అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా అయితే ప్రజల రెస్పాన్స్ మొత్తం ఎంత బాగుందంటే నెక్స్ట్ వచ్చేది ఆయన పడ్డ శ్రమకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నకి ఓటు వేస్తున్నారు, ఓటు వేయాలి కూడా. ఎందుకంటే ఆయన ఒక సంకల్పంతో వస్తున్నారు, మన భవిష్యత్తు బాగుపడాలన్నా, మన జీవితాలు తీర్చిదిద్దాలన్నా ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే జగన్ గారు. ఆ నాయకుడు జగన్ గారు ఖచ్చితంగా రావాలి. జై వైఎస్ఆర్, జై జగన్ అన్న. విధి సినిమా మా మిత్రులు విధి సినిమా తీశారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీజర్ రిలీజ్ చేయడం జరిగింది, అలాగే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ చాలామందికి టైం దొరకదు. ఈ ఒక జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా ఆయన జనం కోసం పుట్టిన నాయకుడే, ఇది మనకు తెలుస్తుంది. ఒక పాదయాత్ర ద్వారా ఆయన సంచలనం సృష్టించబోతున్నాడు. ప్రజల కష్టాలు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రజలు పడుతున్న బాధలు ఆయన తెలుసుకున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పట్టిన శని నేటితో వదులుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా సీఎం అయితే ప్రజాదరణ ఆయన ఖచ్చితంగా ఉంది. ఎంతమంది ఇంకా ఎన్ని కుట్రలు చేసినా చంపాలని చూసినా కూడా వెన్ను తిరగడు, మడమ తిప్పడు, ప్రజల కోసం ఎందాకైనా పోరాడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఈరోజు విద్యార్థులు యువకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఉద్యోగాలు వస్తాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ప్రతి ఒక్కరు పెట్టుబడులు పెడతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ చేసిన మోసాలన్నీ జనాలందరికీ తెలుసు. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఇప్పటికీ తప్పకుండా ఎవరు మద్దతు కూడకుండా కూడా మన రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ, దాంతో జతకలిపారు. అంటే ఊసరవెల్లిలాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా మొగతనంతో ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం తప్పకుండా సాధించుకుంటాం. అమ్మో, నేను చాలా ఏదో అనుకున్నానండి, కానీ ఇక్కడ చూస్తే ఇంతమంది అభిమానులు జగన్ గారికి ఉన్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మేము మా మూవీ నేను హీరోయిన్గా చేస్తున్నానండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. జగన్ గారి దగ్గర పోస్టర్ రిలీజ్ కోసమే అండి మేము ఇంత లాంగ్ వచ్చాము మా టీం అందరం కలిసి. అంటే మీరే అర్థం చేసుకోండి, ఎంత అభిమానం ఉంటే ఇంతవరకు వస్తామా. అలాగే ఆయనతో వాక్ చేయాలని కూడా అనుకున్నాము. జస్ట్ ఒక కొన్ని స్టెప్స్ వేయగానే జనాలు చూసి మాకే షాక్ అయింది. సో థ్యాంక్ యూ జగన్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోస్టర్ రిలీజ్. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. నా మిత్రుడైనటువంటి రామ్ యొక్క విధి సినిమాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లాంచ్ చేపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. 3000 కిలోమీటర్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారంటే అది అంత ఆషామాషీ కాదు. ఖచ్చితంగా ప్రజలు దీవెనలు దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. టీడీపీ చేస్తున్న కుట్రలు ఏ విధంగా అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్లో మనం చూసామో అలాంటి ఎన్ని కుట్రలు చేసినా మా జగన్మోహన్ రెడ్డి భయపడేది లేదని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం చెప్తున్నాం. ఈ యొక్క వీడియో లాంచ్కి కడప నుండి ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా. జగన్ అన్న చేతుల మీదుగా విడుదలైనటువంటి ఈ విధి మూవీని కూడా అందరు చూసి ప్రేక్షకులు ఆదరించాలని ఆశీర్వదించాలని కోరుకున్నా. ఎందుకంటే సైలెంట్గా వచ్చి సాలిడ్ హిట్స్ సాధించినటువంటి ఈ యొక్క జనరేషన్లో, ఎందుకంటే సైలెంట్గా చిన్న సినిమాలు వస్తున్నాయి సాలిడ్ హిట్స్ సాధిస్తున్నాయి, అలాంటి ఈ తరుణంలో ఈ సినిమా కూడా సైలెంట్గా మనందరి జీవితాలకు వస్తుంది, సాలిడ్ హిట్స్ సాధించాలని. జనాలందరూ కూడా జగన్ అన్నకి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ మూవీని కూడా అంతగానే సపోర్ట్ చేసి ఆదరించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.